ప్రైస్లో అందరికీ దేవుని నామమున వందనాలు. ఎంత బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ చిత్రం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేసినాం. మీరు ప్రార్థన చేయండి. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశముడు సఫలమగును. సామెతలు 16:3. ప్రిమిన దినములారా, దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు నీ పని భారాన్ని నువ్వే మోస్తా ఉన్నావేమో. ఇదిగో నువ్వు అనుకుంటున్న ప్రతి పని సక్సెస్ కాలేకపోతుంది. ఎందుకు అంటే, ఇదిగో నీ భారాన్ని నువ్వే మోయాలని ఆలోచన కలిగి ఉన్నావు. ఇదిగో నేను ఎలాగైనా సాధించాలనే ఆలోచన మాత్రమే నీకుంది. కానీ ఇదిగో ఇది ఎప్పుడైతే దేవుని మీద మోపుదాం, ఇది దేవునికి అవకాశం ఇద్దాం, తప్పక నా పని భారాన్ని దేవుని మీద మోపితే ఆయన నెరవేరుస్తాడు అనే విషయాన్ని మర్చిపోవడం ప్రారంభిస్తూ ఉన్నావు. కానీ దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? నీ పని భారాన్ని నా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును. నువ్వు అనుకున్నది తప్పక నెరవేరాలి అంటే, నీ ఉద్దేశం తప్పక నెరవేరాలి అంటే, తప్పక నీ పని భారాన్ని దేవుని మీద మోపాలా? ఈరోజు ఆలోచన చేయండి. దేవుని మీద మీ పని భారాన్ని ఎంతమంది మోపుతున్నారో ఒకసారి ఆలోచించడం ప్రారంభించండి. ఈరోజు సర్వం దేవునికి అప్పచెప్పండి. మీ భారం మొత్తం దేవుడి మీద వేయండి. ఎప్పుడైతే దేవుడి మీద మనం భారం వేయడం ప్రారంభిస్తామో, అప్పుడు దేవుడు మన ఉద్దేశాలను నెరవేర్చడం ప్రారంభిస్తూ ఉంటాడు. అవును, నేను ఇది చేయాలి అది చేయాలని ఆలోచన నీకు ఉంటుంది, కానీ ఎంతవరకు కూడా అది నెరవేరట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నీ భారం యెహోవా మీద మోపట్లేదు. అందుకే ఈరోజు దేవుడు నీతో నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం ద్వారా. ఇకనైనా నువ్వు ఒకసారి నీ భారాన్ని దేవుడి మీద మోపడం ప్రారంభించు. నీ అంతటి నువ్వు ఏది సాధించలేవు, నీ అంతటి నువ్వు ఏది కూడా సక్సెస్ చేసుకోలేవు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, నాకు అప్పచెప్పు, నేను తప్పక నేను సక్సెస్ చేస్తాను. మీరు ఎప్పుడైతే నా మీద ఆధారపడతారో, తప్పక నేను మీకు ఉన్నతమైన కార్యాలు చేస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుండి అయినా ఒక ఆలోచనకు వచ్చి, ప్రభువా ఇదిగో నా భారం నీ మీద మోపడానికి నేను సిద్ధపడతా ఉన్నాను, ఇదిగో నా ఉద్దేశాలని నెరవేర్చండి, నా మనసులో ఉన్న ప్రతిదీ మీరు నెరవేర్చండి ప్రభువా అని దేవుడి మీద నీ భారం వేయగలిగితే, తప్పక దేవుడు నీవు ఏదైతే కోరుకుంటున్నావో నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. మంచిది, ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించి నీ భారాన్ని దేవుడి మీద మోపు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, నీకు వందనాలైనా. నీ బిడ్డలను దీవించండి, ఆశ్రదించండి, కృపతో నింపండి. మీరైతే ఉన్నతమైన దేవుడు, తప్పక నైనా మేలు చేసే దేవుడు. మీరు అంటున్నారు, అయ్యా నీ పని భారాన్ని అయినా నా మీద మోపమని చెప్పడం ప్రారంభిస్తూ మీరు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. వింటున్న ప్రతి బిడ్డనైనా అయ్యా వారి యొక్క పని భారాన్ని నీ మీద మోపడానికి సహాయం దయచేయండి. అంతకంటే ప్రాముఖ్యంగా వారి ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. ఇంకను మీరు దీవించండి, ఆశ్రదించండి. ఎవరైతే నన్ను విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని కృపలతో నమ్మని వాగ్దానం తప్పక వారి చిత్రం నెరవేర్చమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతకంటే ప్రాముఖ్యంగా ఇంతవరకు కృపా టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా సబ్స్క్రైబ్ చేసుకోనండి. అందుకంటే ప్రాముఖ్యంగా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అదేవిధంగా అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకి, అనాథలకు, విధవరాలకు ఎంతగానో మేలు చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో పాటు పరిచర్లో పాలు పొందాలి అంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశ్రవదించును గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.